Andhra Pradesh Mukhyamantri YS Jagan Mohan Reddy garu oka sanchalana nirnayam teesukobothunnaru ane pracharam ippudu social media lo oopandukundi ante మంత్రుల మీదే విచారణ జరిపించబోతున్నారు అనేది. ఎవరా మంత్రులు, ఏంటా కథ అనే దాని మీదే పూర్తిగా పేర్లు ఇంకా బయట పెట్టకపోయినా రాయలసీమకు చెందిన ఇద్దరు మంత్రుల మీద విచారణకు ఆదేశించబోతున్నారు త్వరలోనే జగన్మోహన్ రెడ్డి గారు అనేది. ఈ శాసనసభ సమావేశాలు ముగిసిన తర్వాత తిరుపతి ఎన్నికలు లేదంటే స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో క్లారిటీ వచ్చిన తర్వాత ఈ పని చేయడానికి సిద్ధమవుతున్నారు అనేది. ఎందుకంటే ఇప్పటికే కొంతమంది మంత్రులకు సైలెంట్గా ఫోన్ చేసి మరీ వార్నింగ్ ఇచ్చారంట జగన్మోహన్ రెడ్డి గారు, మీ పనితీరులో మార్పు తీసుకురావాలి అనేది. ఎందుకంటే అవినీతి వ్యవహారాల్లో ఎక్కువ మునిగి తేలి దానివల్ల పార్టీకి మచ్చ తెచ్చిపెట్టే ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించినా సరే వాళ్ళు మాట వినని నేపథ్యంలో విచారణకు ఆదేశించి తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవినీతి ఆరోపణలు ఆ మంత్రుల మీద, అవి వాటి వెనక నిజానిజాలను పరిశీలించి ఒకవేళ నిజంగా గనక అవినీతికి పాల్పడినట్లు తెలిస్తే వాళ్ళ మీద ఇమీడియట్గా వేటు వేయాలి అనే ఆలోచన చేస్తున్నారంట జగన్మోహన్ రెడ్డి గారు. దీనికి సంబంధించి పార్టీలో కొంతమంది సీనియర్ నేతల్లో కూడా ఆల్రెడీ చర్చ మొదలైంది, వాళ్ళిద్దరి మీద ప్రత్యేక ఫోకస్ పెట్టాలి అని చెప్పి నిఘా పెట్టినట్టు. ఈ నిఘా తర్వాత విచారణకు ఆదేశించి అధికారికంగా విచారణ జరిపించిన తర్వాత వాళ్ళ మీద సస్పెన్షన్ వేటు వేసే అవకాశం ఉంది అని కూడా ఇప్పటికే దీనికి సంబంధించి ఆ సదర్ నేతలకు సమాచారం కూడా అందించిందంట పార్టీ అధిష్టానం. ఒకసారి పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి అప్పటికీ మాట వినకపోతే వాళ్ళ పనితీరులో మార్పు రాకపోతే ఖచ్చితంగా విచారణకు ఆదేశించే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనేది ఇప్పుడు జరుగుతున్న ప్రచారం. అదే కనుక జరిగితే నిజంగా దేశ చరిత్రలోనే సొంత పార్టీ మంత్రుల మీదే చర్యలు తీసుకున్న ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది అనేది కూడా కొంతమంది చెబుతున్నమాట. చూడాలి మరి ఫైనల్గా ఏం జరుగుతుందో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.